ఏంటన్నా మాకు ఈ బాధ, అసలు టోటల్గా ఈ బండికి డిస్ప్లే రావడం లేదు, మెకానిక్ కాడ పోతే ఏందో మీటర్ కాలిపోయింది అంటున్నాడు, ఏరే మెకానిక్ కాడ పోతే ఏంటంటే వైరింగ్ ఇట్ ప్రాబ్లం అంటున్నాడు. అసలు టోటల్గా అసలు మీటర్ కాలిపోయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలన్నా, మా బండికి కీ ఆన్ చేస్తే మీటర్ లైట్ రావడం లేదు, ఇప్పుడు మేము మీటర్ చెక్ చేసుకోవాలా వైరింగ్ ఇట్ చెక్ చేసుకోవాలా? కొంతమంది డౌట్ ఏంటంటే అన్న మేము సెకండ్ హ్యాండ్ మీటర్ కొనుక్కొచ్చున్నాం, ఆ మీటర్ అనేది బాగుందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలా అని అయితే కొంతమంది అడిగారు. ఇప్పుడు టోటల్గా మనం ఈ బండికి కానీ కీ ఆన్ చేస్తే మీటర్ రావడం లేదు. మీకు ఇప్పుడు ఈ బండికి వైరింగ్ ఇట్ ప్రాబ్లం గురించి ఆల్మోస్ట్ చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా బండితో పని లేకుండా డిజిటల్ మీటర్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అంటే డిజిటల్ మీటర్లో ఆల్మోస్ట్ మొత్తం డిజిటల్ లెటర్స్ అనేది వస్తుందా లేదా, డిజిటల్ మీటర్లో పార్కింగ్ లైట్ అంటే ఎట్లైట్ వేసినప్పుడు లైటింగ్ వస్తుంది కదా, ఆ లైటింగ్ సంబంధించిన లైటింగ్ అనేది వస్తుందా లేదా అనేది మనం అయితే ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ డైరెక్ట్గా బ్యాటరీతో టెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, బండి వైరింగ్ ఇట్తో పని లేకుండా బ్యాటరీతో అనేది ఎలా టెస్ట్ చేయాలి ఏంటంటే నేనైతే మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. డిజిటల్ మీటర్ అనేది చెక్ చేస్తాం, దానికి ఏంటంటే మనకి రెండు వైర్లు కావాలి, అంటే మనకి ఇగ్నిషన్ లాక్తో పని లేకుండా డైరెక్ట్గా బ్యాటరీ పవర్తో, అంటే మన ఇగ్నిషన్ లాక్ పవర్తో చెక్ చేసి చూపించాము మన సబ్జెక్ట్ మారిపోద్ది కదా. మనం ఎప్పుడైనా సరే మీటర్ బయటకి ఇప్పుకున్నప్పుడు, అంటే మీటర్ బయటకి ఇప్పామంటే ఆల్మోస్ట్ ఈ జాక్ దాన్ని రిమూవ్ చేస్తామంటే మనం ఆల్మోస్ట్ మీటర్ బయటకి ఇప్పినట్టు. ఓకేనా, ఇప్పుడు మనకి వైరింగ్ ఇట్తో బైక్ వైరింగ్ ఇట్తో పని లేకుండా డైరెక్ట్గా బ్యాటరీ సప్లైతో మనం ఈ వైరింగ్ ఇట్ అనేది చెక్ చేద్దాం, అదే సారీ డిజిటల్ మీటర్ అనేది చెక్ చేస్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనకి బ్యాటరీ అనేది ఉంది, బ్యాటరీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెండు వైర్స్ అయితే కావాలి, రెండు వైర్లు తీసుకుందాం, అదేవిధంగా రెండు చిన్న మొక్క వైర్లు తీసుకుందాం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైర్ మొక్కలు అయితే తీసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఒక రెండు వైర్లు అయితే తీసుకున్నాను, ఒక బ్లాక్ అండ్ ఒక రెడ్ తీసుకున్నాను, ఎందుకంటే మీకు మీటర్ టెస్ట్ చేసేటప్పుడు కొద్దిగా కలర్ అనేది కరెక్ట్గా ఉంటే మీకు అర్థం అవుద్ది. అంటే రెండు బ్లాక్ తీసుకున్నాను అనుకో ఏ వైర్ ఏదైనా అర్థం కాదు, అందువల్ల రెడ్ ప్లస్కి ఇది మైనస్కి అనేది ఇక్కడ బ్యాటరీ కడ అయితే బిగించేసండి. ఓకే, ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి రెడ్ వైర్ బిగించండి, ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ వైర్ బిగించుకుని, లేదు ఇక్కడ చూడండి మైనస్ అండ్ ప్లస్ ఉంది, ప్లస్కి రెడ్ వైర్ బిగించేసి ఈ వైర్ అనేది ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చేసేయండి. ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత నేను చిన్న మొక్క వైర్ తీసుకుని ఈ వైర్గా ఎందుకు తీసుకున్నాను అని చెప్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైర్స్ అయితే బిగించేస్తాను, బిగించిన తర్వాత ఏం చేయాలి చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఇక్కడ వైర్స్ అయితే బిగించాను. ఓకే, ఇక్కడ మైనస్ అండ్ ప్లస్ బిగించాను. డైరెక్ట్గా మనం మీటర్ ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి, అంటే మనకి బండిలో ఉంటే వైరింగ్ ఇట్ లెక్కలో బిగించేస్తాం. ఇప్పుడు కొద్దిగా లైటింగ్ ఎక్కువ ఉంది, డిస్టర్బ్ మీటర్ అనేది కనబడలేదు, ఏదైనా కొన్ని లైట్స్ అయితే ఆఫ్ చేస్తాను, కొన్ని లైట్స్ అయితే ఆఫ్ చేశాను మీటర్ బాగా కనబడేదానికోసంగా. ఇప్పుడు మనకి మీకు క్లారిటీగా అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మీటర్ రెండు కవర్ అయ్యేట్గా చూస్తాను వీళ్ళంతవరకు. ఇప్పుడు ఫోన్లో లైట్ వర్క్ ఆన్ చేద్దాం మనకి వైర్ జాక్స్ కనబడేదానికోసంగా. ఓకే, ఇప్పుడు మనం బ్యాటరీ నుంచి లాక్కుండా వచ్చాం కదా, ఇప్పుడు ఈ వైర్ అనేది లైట్గా స్లీవ్ అయితే లేపుకుందాం. ఇప్పుడు స్లీవ్ లేపుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ జాక్స్ అనేది, ఇప్పుడు ఇది BS4 పల్సర్ కాబట్టి ఈ టైప్ జాక్ వచ్చింది, ఇంకో జాక్ కానీ కింద ఉంటుంది స్పీడోమీటర్ సంబంధించింది. ఇప్పుడు దీంట్లో మనం వైర్లు చెక్ చేసుకోవాలి, అన్ని వైర్లు మనం ఇక్కడ మీకు చెప్తాం కదా 1, 2, 3, 4 అని చెప్పేసి, ఇదే విధంగా సీరియల్లో అన్ని బండ్లు ఉంటుందని గ్యారంటీ లేదు. మీరు బ్యాక్ సైడ్ వైర్ కలర్ కానీ చూపిస్తాను మీకు, ఒకని చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్లాక్ వైర్ ఉంది కదా, ఈ బ్లాక్ వైర్కి మీరు ఏం చేస్తారంటే బ్లాక్ వైర్ వచ్చేసి ఇక్కడ ఎక్కడ కానీ చూసుకుంటే ఇది ఇక్కడ బ్లాక్లో ఎల్లో లైన్ ఉంది. ఓకేనా, ఈ బ్లాక్లో ఎల్లో లైన్ మీకు లాస్ట్లో వైర్లు కానీ చూపిస్తాను మీకు. పైన ఇమేజెస్ లేస్తాను చూడండి, వైర్ కలర్ అనేది అది వైర్ కలర్ అనేది బ్లాక్లో ఎల్లో లైన్, బ్లాక్లో ఎల్లో లైన్ దేనికి సంబంధించింది, ఎర్త్కి సంబంధించింది. ఇప్పుడు ఈ BS4 వెహికల్ కానీ చూసుకుంటే 1, 2, 3 పాయింట్లో ఎర్త్ అనేది ఉంది. ఓకే, నేను ఇక్కడ ఎర్త్ వైర్ అనేది దీంట్లో దోపేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎర్త్ వైర్ అనేది దీంట్లో దోపేశాను. ఇప్పుడు నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి ముందర మీటర్ కానీ ఆన్ అవ్వాలనుకుంటే రెండు వైర్లు కనెక్షన్ చేయాలి. ఇక్కడ కానీ చూసుకుంటే వైట్లో ఎల్లో లైన్ ఒకటి ఉంది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఈ ప్లస్ వైర్ అనేది ఇక్కడ పెట్టండి. ఓకే, బ్రేక్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ చూడండి మీటర్ అనేది ఆన్ అయింది, మళ్ళీ ఆఫ్ అయిపోద్ది, ఎందుకంటే ఫస్ట్ టైం మీటర్లో పవర్ వచ్చింది కాబట్టి ఆన్ అయింది. మీరు మళ్ళీ ఈ వైర్ తీసి మళ్ళీ పెట్టారనుకో ఆడ మీటర్లో అనేది లైటింగ్ రాదు. ఇప్పుడు చూడండి రెండుసేపటికి ఆగిపోద్ది అని ఇష్టం అదే. ఓకే, జస్ట్ వెయిట్, ఇప్పుడు వచ్చింది కదా ఆగిపోయింది. ఇప్పుడు ఈ వైర్ తీసి మళ్ళీ పెట్టారనుకో మళ్ళీ రాదు అది ఇంకా. అంటే ఫస్ట్ అయితే ఎప్పుడైతే ఈ జాక్ తీసిన తర్వాత ఫస్ట్ పవర్ మీటర్లోకి పోద్దో అప్పటి వరకు వస్తుంది, తర్వాత అనేది ఆగిపోద్ది. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే దీంట్లో ఒక చిన్న వైర్ తీసుకోండి, ఒక చిన్న వైర్ కట్ చేసుకోండి ఎక్స్ట్రా వైరు, దీనికి రెండు పక్కల స్లీవ్ తీయండి. రెండు పక్కల స్లీవ్ తీసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్లో బ్రౌన్ వైర్ ఒకటి ఉంది. ఓకేనా, కలర్ బ్రౌన్ అయినా ఏదో కాఫీ కలర్ బ్రౌన్ వెళ్ళండి, మీకు సైడ్లో ఇమేజ్ చూపిస్తాను, కలర్ అనేది కొద్దిగా షేడ్ అయిపోయింది. ఓకే, లాస్ట్లో ఉంది. ఓకే, ఇది టాప్ క్లిప్ పయ్యా, మీరు BS4 వెహికల్ అయితే టాప్ క్లిప్ అంటే ప్రెస్సింగ్ క్లిప్ వస్తుంది కదా, ఇది అనేది పైకి పెట్టినాను నేను. ఇక్కడ ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ ఏం చేస్తారంటే దీంట్లోనే దీన్ని దోపండి. ఓకే, దీంట్లో దోపిన తర్వాత దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్లస్లో కలవాలి. ఇక్కడ ప్లస్లో అంటే దీంట్లో ప్లస్ పోవాలి, దీంట్లో ప్లస్ పోవాలి, అంటే ఇక్కడ వైట్లో ఎల్లో లైన్లో ప్లస్ పోవాలి, ఇక్కడ బ్రౌన్ కలర్లో వైర్లో కానీ ప్లస్ పోవాలి. అందుకని దీన్ని ఏం చేస్తారంటే దీన్ని కానీ మడత పెట్టి దీంట్లో దోపండి.
ఓకే ఆల్మోస్ట్ చూడండి మీకు మీటర్ అనేది వచ్చేసింది. ఓకే కొద్దిగా నీట్గా దోపుతాను లోపలికి, మళ్ళీ ఊడిపోకుండా మీకు. ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం అయితే చెక్ చేసాం, ఇప్పుడు ఆల్మోస్ట్ మీటర్ అనేది ఆన్ అయింది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇక్కడ డైరెక్ట్గా బ్యాటరీ పవర్తో మీటర్ అనేది వర్క్ చేస్తుందా లేదా అని అయితే చెక్ చేసాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనెక్షన్ డిస్కనెక్ట్ చేసాం, మళ్ళీ కనెక్షన్ ఇవ్వగానే మళ్ళీ మనకి మీటర్ అనేది ఆన్ అవుద్ది. ఓకే ఆన్ అయింది మీటర్ అయితే. ఇప్పుడు దీంట్లో బై మిస్టేక్ ఎప్పుడైనా సరే అన్న మాకు ఇండికేటర్ లైట్ రావడం లేదు, అది మీటర్లో ప్రాబ్లం అనుకుంటున్నాం, న్యూట్రల్ లైట్ రావడం లేదు, అది మీటర్లో ప్రాబ్లం అనుకుంటున్నాం, ఐబీఎం లైట్ రావడం లేదు, అది మీటర్లో ప్రాబ్లం అనుకుంటున్నాం, ఈ లైటింగ్ మీటర్లో ప్రాబ్లమా, వైరింగ్ గిట్ ప్రాబ్లమా, లేకపోతే కింద న్యూట్రల్ లైట్ స్విచ్ ప్రాబ్లమా అనేది ఎలా చెక్ చేస్తాం అంటే, నేను ఫస్ట్ వాళ్ళు మీటర్ల అంతవరకు చెప్తాను, ఎందుకంటే మీకు మీటర్ గురించి చెప్తాను కాబట్టి దాని గురించి చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ అనేది పెద్దది అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికని ప్లస్ కావాలి భయ్యా. ఓకే దీనికని ప్లస్ కావాలి. అందుకని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే న్యూట్రల్ లైట్ చెక్ చేసి చూపిస్తాను. ఎందుకంటే న్యూట్రల్ లైట్కి న్యూట్రల్ కావాలి. న్యూట్రల్ ఏ వైర్ న్యూట్రల్ లైటు, ఇక్కడ ఈ వైర్ పోయా. ఓకేనా, మీకు పైన ఇమేజెస్లో చూపిస్తున్నా కదా ఇది వైరు, కలర్ కానీ నాకేం ఐడియా లేదు ఇది. ఓకే ఇప్పుడు ఇక్కడ కానీ చూసుకుంటే 1, 2, 3 మూడో వైర్ ఉంది ఇది. నేను మూడో వైర్ బొక్కలు అయితే అక్కడ వైర్ అయితే దోపుతున్నాను. ఇప్పుడు న్యూట్రల్ లైట్ కావాల్సి మనకి ఎర్త్ కావాలి. ఎర్త్ అనేది మనం బాడీ కొట్టినా సరే న్యూట్రల్ లైట్ ఎలగాలి. ఓకే న్యూట్రల్ లైట్ కానీ ఎలుగుతుంది, అంటే మీటర్ ఆల్మోస్ట్ మనకి న్యూట్రల్ లైట్ కానీ వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇది కానీ చూసుకుంటే మనకి ఇక్కడ ప్లస్ కావాలి. మిగతా దానికి దేని దానికి ఇండికేటర్కి ఐబీఎంకి అన్నిటికీ ప్లస్ కావాలి కాబట్టి నేను ప్లస్లో పెట్టి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేటర్ చెక్ చేసి చూపిస్తాను. ఓకే ఇక్కడ ఇండికేటర్ వైర్ కలర్ కానీ మీకు పైన వేస్తాను. ఓకే పైన సైడ్లో వేస్తాను, మళ్ళీ చూపిస్తాను మీకు కనబడదు. ఇక్కడ నేను ఈ బ్లాక్ వైర్ పక్కన దాంట్లో పెడుతున్నా. ఓకే ఇప్పుడు వచ్చింది. ఓకే ఇది ఒకసారి అయ్ అలా చేయకూడదు, తప్పు. కొద్దిగా రౌండ్ చుట్టుకుంటాను, పక్క మైనస్ ఉంది కాబట్టి మైనస్ తగలుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో ఇది ఇండికేటర్ ఒక సైడ్ది, దాని పక్కన అనేది ఇంకో సైడ్ది, మీకు రెండు కలర్లు కానీ నేను పైన ఇమేజెస్లో అయితే చూపిస్తున్నాను. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు టోటల్గా మనం అన్నీ చెక్ చేసాం. మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ డిస్ప్లేలో కలర్ లైటింగ్ వస్తుంది కదా, ఇప్పుడు మనం హెడ్లైట్లో పార్కింగ్ ఆన్ చేసినప్పుడు ఆ పార్కింగ్ లైట్ అనేది ఇక్కడ పోయా. మీరు కానీ ఓయిల్ కానీ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏది వైర్ ఏది ఇక్కడ వైరు ఇక్కడ రెడ్ వైర్ ఉంటుంది. ఓకేనా ఫుల్ రెడ్ దీంట్లో లైన్స్ కానీ ఏం లేవు, ఫుల్ రెడ్ వైర్ ఇది. ఓకే లైన్స్ అయితే ఏం లేవు, ఫుల్ రెడ్ వైరు, మైనస్ వైర్ ఊడిపోయింది ఇది. ఒకసారి మైనస్ వైర్ దొరికేస్తాను, నెగిటివ్ వైరు ఊడిపోతున్నాయి. ఓకే ఇప్పుడు మీకు హెడ్లైట్ అంటే పార్కింగ్ చేసినప్పుడు కానీ ఎస్ సార్ ఉండి పోరు, కొద్దిగా గట్టిగా దొప్పుతాను. ఇప్పుడైతే నేను గట్టిగా అయితే దొప్పాను. ఇప్పుడు మీకు ఇక్కడ రెడ్ వైర్ అని చెప్పాను కదా, రెడ్ వైర్ కానీ చూసుకుంటే 1, 2, 3 కింద లైన్లో మూడో వైరు. ఓకే బ్లాక్ వైర్ పక్కన వైరు. ఇప్పుడు మనకి డిజిటల్ మీటర్లో లైటింగ్ రావాలి. అంటే మనం హెడ్లైట్లు పార్కింగ్ చేస్తాం కదా, పార్కింగ్ చేసినప్పుడు వచ్చినప్పుడు లైటింగ్, ఇప్పుడు ఆ లైటింగ్ అనేది మనకి పని చేస్తుందా లేదా, ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇవే వస్తుంటాయి. ఎందుకంటే పార్కింగ్ చేసినప్పుడు మీటర్లో లైటింగ్ అనేది రాదు, ఆ మీటర్ లైటింగ్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి. ఓకే చూసారా పని చేస్తుంది. మీకు చెప్పే కదా రెడ్ వైర్, ఇక్కడ రెడ్ వైర్ ఉంటుంది, జాక్ కానీ బ్యాక్ సైడ్ తిప్పితే 1, 2, 3 మూడో వైర్. ఓకేనా మూడో వైర్ రెడ్ వైరు, ఆ రెడ్ వైర్ వచ్చేసి దీనికి సంబంధించింది. ఇంకా ఆల్మోస్ట్ మీకు ఏం చెక్ చేసి చూపించాలి, ఇంకా చూపిస్తే ఐబీఎం ఒకటి చూపించాలి. ఐబీఎం అనేది ఎడగాని చూసుకుంటే ఇక్కడ రెడ్లో బ్లాక్ లైన్ ఉంది. ఓకే రెడ్లో బ్లాక్ లైన్ ఐబీఎం లైటు, ఒకసారి ఐబీఎం కానీ చెక్ చేసుకోండి చూడండి. ఓకే ఐబీఎం లైట్ ఇది ఐబీఎం. ఓకే ఐబీఎం లైట్ కానీ పనిచేస్తుంది. ఇంకా ఒక 2, 3 ఉన్నాయి, అది మీటర్ సంబంధించింది, సైజ్ స్టాండ్ సంబంధించింది, అవి కానీ ఉన్నాయి. మనం టోటల్గా ఒకటి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు టోటల్గా అయితే మనం చూసాం కదా డిజిటల్ మీటర్ అనేది వర్క్ చేయకపోతే మనం ఎలా చెక్ చేసుకోవాలనేది కంపల్సరీగా అంటే మైనస్ అనేది మైనస్ ఇక్కడ దీంట్లో మామూలుగా బ్లాక్లో ఎల్లో లైన్లో పెట్టాలి. ఇంకా ప్లస్ వచ్చేసి ఇక్కడ వైట్లో ఎల్లో లైన్లో ఉంది, తర్వాత ఇటు పక్క వచ్చేసి బ్రౌన్ వైరు. ఇక్కడ రెండింటిలో ప్లస్ పోయి ఒక దాంట్లో మైనస్ పోతే మీటర్ అనేది ఆన్ అవుద్ది. తర్వాత మీకు ఓన్లీ మీటర్ లైటింగ్ అంటే లైటింగ్ వరకే చెక్ చేయాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ వైర్ వస్తుంది. ఓకేనా ఫుల్ రెడ్ వైర్ వస్తుంది, ఆ రెడ్ వైర్ లైట్ పెట్టేసి దీనికి ప్లస్ కానీ ఇచ్చామంటే ఇచ్చోండి. ఓకే మూడో సాకెట్లో ఫ్రెండ్స్ టోటల్ కదా అది మన పల్సర్ వెహికల్, ఇది BS4 వెహికల్ చూపించాను కదా, ఓన్లీ BS4 వెహికల్ వరకే అనుకోవాలండి. ఆల్మోస్ట్ పల్సర్ వెహికల్ అన్ని వెహికల్స్కి చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఆ కలర్లు వైర్లు అనేది మీరు చూసుకొని దాని ప్రకారం చెక్ చేసుకుంటే సరిపోద్ది. యాక్చువల్గా ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ చూసుకుంటే ఇది మామూలుగా మీటర్లో లైటింగ్ రావడం లేదని, లేకపోతే మీటర్ వర్క్ కావడం లేదని. మిగతా ఈ న్యూట్రల్ లైట్, హెడ్ లైట్, ఆయిల్ మీటర్, సైజ్ స్టాండ్ ఇవన్నీ కంపల్సరీగా పనిచేస్తాయి. మీటర్ పనిచేస్తుందంటే ఇవన్నీ పనిచేస్తారు కంపల్సరీగా.
అందుకని అంటే అసలు మనం డైరెక్ట్గా మీటర్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా అంటే మీటర్లో లైటింగ్ ఎప్పుడైనా హెడ్లైట్ వేసినప్పుడు లైటింగ్ రాకపోతే లోపల డిస్ప్లేలో లైటింగ్ కాలిపోయిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేది టోటల్గా అయితే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోస్ మరైనా తీసుకోవడానికి నా కొద్దిగా మీరు దమ్ము ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.